హలో అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. ఈరోజు మన ఛానల్లో నా స్టైల్లో కర్డ్ రైస్ ఎంత టేస్టీగా చేసుకోవచ్చో చూపించేస్తానండి. సో మనం జర్నీస్ అప్పుడు కూడా మనం కర్డ్ రైస్ చేసుకొని తీసుకెళ్తూ ఉంటాం కదండి. సో ఇది హెల్త్కి చాలా మంచిది, చాలామందికి తెలిసే ఉండొచ్చు. సో ఒక్కసారి గుర్తు చేసుకుందామా? ఫస్ట్ మనం రైస్ ఉడికిపోయాకండి, మనం వేడిగా ఉన్నప్పుడే దాన్ని బాగా స్మాష్ చేసుకోవాలండి. వేడి మీద అయితేనే స్మాష్ అయిపోతుందండి, లేదంటే మనం కొద్దిగా చల్లారిపోయాక అయితేనేమో అంత మెత్తగా అవ్వదు. సో ఇలా స్మాష్ చేసుకున్నాక ఒక కప్పు దాకా నేను పాలు తీసుకున్నానండి. కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోండి. మనకి ఎక్కువసేపు నిల్వ ఉండాలంటే కంపల్సరీ పాలు అనేది పోసుకోవాలండి. సో ఇలా పాలు పోసుకొని మొత్తం స్మాష్ చేసుకున్నాం కదా. సో తర్వాత ఇది ఒక్క 5 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత 1.5 కప్పు దాకా పెరుగు తీసుకోవాలండి. సో నేను ఇక్కడ 2 కప్పులు రైస్ తీసుకున్నానండి. సో 2 కప్పులు రైస్కి 1 కప్పు పాలు, 1.5 కప్పు పెరుగు వేశానండి. సో ఇలా పెరుగు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకున్నాం కదా, దీంట్లో మనం ఇప్పుడు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. సో సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మిక్స్ అయిపోగానే మనం పోపు పెట్టేసుకుందామండి. సో పోపుకి నేను 1/4 కప్పు దాకా ఆయిల్ తీసుకుంటున్నాను. దీంట్లో 1 టీ స్పూన్ చొప్పున పచ్చిపప్పు, మినప్పప్పు తీసుకున్నానండి. 1/2 టీ స్పూన్ ఆవాలు తీసుకున్నాను. సో కొద్దిగా 1 టీ స్పూన్ దాకా చిన్న చిన్న అల్లం ముక్కలు, కొద్దిగా పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. కొద్దిగా చిటికెడు మిరియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. సో ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. సో ఫ్రై అయిపోయాక దీన్ని మనం రైస్లో కలిపేసుకుందాము. సో ఇలా మిక్స్ చేసేసుకోవాలండి బాగా. నెక్స్ట్ దీంట్లోకి మనం కొద్దిగా ఆనియన్స్, కొద్దిగా మిర్చి, తర్వాత కొద్దిగా క్యారెట్ తురుము, తర్వాత కొద్దిగా దానిమ్మ విత్తనాలు, ఇలా అన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. సో అంతేనండి, రెడీ అయిపోయింది. మనకి జర్నీస్ అప్పుడు ఇలా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది ఎక్కువసేపు అలాగే ఉంటుందండి. సో పాడవదన్నమాట. నా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.